మొన్నటి నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మా ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలి, మా అమ్మని చూడాలి, మా కొడుకుని చూడాలని చెప్పి కవితక్క రిక్వెస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. రోస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించిన స్పెషల్ జడ్జ్ చాలా క్లియర్గా ఆయన యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. సో కవితక్క వాళ్ళ తల్లి అట్లనే కవితక్క వాళ్ళ కొడుకు ఇద్దరు కూడా నిన్న కవితకను కలిసినటువంటి పరిస్థితి. వాళ్ళ అమ్మను చూడగానే కవితక్క ఎమోషనల్ అయిపోయింది, కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అమ్మ నన్ను కాపాడండి, నేను బయటకు వస్తా, నన్ను దయచేసి బయటకు తీసుకురండి, నాన్నకు కూడా చెప్పండి నేను బాగానే ఉన్నానని చెప్పి నాన్న బాగున్నాడా లేదా అనేటటువంటి అంశాన్ని కూడా నిన్న కవితక్క చాలా క్లియర్గా వాళ్ళ తల్లితో మాట్లాడినటువంటి పరిస్థితి. నిన్న 6 గంటల నుండి 7 గంటల సమయంలో సుమారు 1 గంటసేపు విచారణకు సంబంధించిన అంశం అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కలిసేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటి నేపథ్యంలోనే కేటీ రామారావు అట్లనే కవితకు సంబంధించినటువంటి వాళ్ళ కుమారుడు, కవితక వాళ్ళ తల్లి వీళ్ళు ముగ్గురు కూడా పోయి నిన్న కవితకను కలిసినటువంటి పరిస్థితి. ఈడీకి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత 6 నుండి 7 గంటలకు సంబంధించినటువంటి సమయంలో వాళ్ళు నిన్న కలిసి మాట్లాడిన పరిస్థితి. సో కేటీ రామారావు ఉన్నాడు, కేటీఆర్ వాళ్ళ అమ్మ అంటే కవితక వాళ్ళ అమ్మ కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ కొడుకు కూడా వెనకాల కూర్చున్నటువంటి సిచ్యువేషన్. కవిత వాళ్ళ కొడుకుని చూడగానే కవితక్క నిన్న ఎమోషన్ అయిపోయింది, కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. జాగ్రత్తగా ఉండు నాన్న, నేను బయటకు వస్తే ఎట్టి పరిస్థితిలో, మనం ఏం తప్పు చేయలేదు అంటే కవితక్క నిన్న వాళ్ళ కుమారుడు కూడా చెప్పినట్టుగా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ తల్లికి కూడా చెప్పిందంట, నన్ను బయటికి తీసుకురండి అమ్మా, నన్ను కాపాడండి, నేను బయటికి రావాలనుకుంటున్నా, ఎట్టి పరిస్థితులలో మంచి లాయర్ని చూడండి, సో నేను ఖచ్చితంగా ఏ తప్పు చేయలేదు అనేటటువంటి అంశాన్ని కూడా కవితక్క నిన్న వాళ్ళ తల్లితో చెప్పినట్టుగా కూడా ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి. కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా కవితక్క అడిగినట్టుగా అట్లనే కేసీఆర్ను ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఎట్టి పరిస్థితిలో బయటికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయండి అన్నట్టుగా కూడా నిన్న కవిత చెప్పినట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇట్టకేలకు కవితక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలిసినటువంటి పరిస్థితి, అంటే వాళ్ళ తల్లిని చూడాలని ఉంది కవితక్కు మొత్తానికి నిన్న చూసినటువంటి పరిస్థితి. వాళ్ళ కొడుకు కూడా నిన్న కవితక్కను చూడగానే ఎమోషన్ అయిపోయిందట, ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఎందుకంటే కవితక్క జైలుకు పోతున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళ కొడుకును చూసి కవితక్క కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసినాం. కవితక్కకు వాళ్ళ కొడుకు అంటే ఎంత ఇష్టమో, ఎవరికైనా కూడా కన్నతల్లికి బిడ్డంటే ఇష్టమే కదా. కాబట్టి నిన్న వాళ్ళ కొడుకు పోగానే కవితక్క ఎమోషన్ అయిందట, కన్నీళ్లు పెట్టుకున్నది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. సో మొత్తానికి కన్నీళ్లు మున్నీరైతా ఉన్నది కవితక్క. సో బయటకు వచ్చే సిచ్యువేషన్ మాత్రం అంత ఈజీగా ఉండకపోవచ్చు, కాబట్టి నన్ను కాపాడండి అమ్మ అంటూ నిన్న కవితక్కకు సంబంధించిన వాళ్ళ అమ్మకు చెప్పినట్టుగా ఒక చర్చ నడుస్తా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. E96 టీవీలో పనిచేయటకు రిపోర్టర్లు కావాలను, 33 జిల్లాలు 119 నియోజకవర్గాలకు రిపోర్టర్లు కావాలను, దయచేసి కింద కనిపిస్తున్న ఈ నెంబర్ ని సంప్రదించండి.